नमस्ते ना परिकरण में एसटी न्यूज़ को स्वागत मुंदुगा हेडलाइंस ఈ నెల 25వ తేదీ నాటికి 100% మహానాడు ఏర్పాట్లు పూర్తి చేస్తాం 35,000 మంది ప్రతినిధులు హాజరవుతారన్న మంత్రి అయ్యన్న పాత్రలు గిరిజన యువతల సామూహిక అత్యాచారంపై జిల్లా ఎస్పీ సీరియస్ కేసులు నమోదు నిందితుల కోసం రెండు బృందాల ఏర్పాటు ఏపీపీజీ ఈసెట్ 2017 ఫలితాలను విడుదల గత ఏడాది కంటే ఈ సంవత్సరం మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించామన్న మంత్రి గంట మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల టోకెన్ సమ్మ విజయవంతం 279 జీవోను రద్దు చేయాలంటూ భారీ ప్రదర్శన మహానాడు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ సాయంత్రంలోగా 100% పనులు పూర్తి చేయడానికి నిర్ణయించారు. విశాఖ జిల్లా అంతా పసుపుపచ్చగా తయారు చేసేందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. మహానాడు ఏర్పాట్లపై రిపోర్ట్. దాదాపు 15 నెలల తరువాత విశాఖ వేదికగా నిర్వహిస్తున్న మహానాడుకు ఏయు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ వేదిక అయింది. సుమారు 35,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 3 రోజుల పాటు విశాఖలోనే మకాం చేస్తారు. మహానాడు సందర్భంగా స్టేజ్ కమిటీ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నెల 25వ తేదీ నాటికి మొత్తం పనులు పూర్తి చేస్తామని మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఆహ్వానాలు పంపించాం మేము. 35,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కార్యకర్తలు అందరూ కలిసి 35,000 మందికి కూడా స్థాయిని బట్టి అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా సామాన్య కార్యకర్తలు కానీ చిన్న చిన్న నాయకులందరికీ కూడా మన జిల్లా టౌన్లో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు, అలాగే గీతం కాలేజీలో ఉన్నటువంటి హాస్టల్స్, అలాగే ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి హాస్టల్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ ఇచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఏర్పాటు చేస్తాం. మూడోది ఏంటంటే టౌను రూరల్ ఏరియాలో డెకరేషన్ కమిటీ. ఆ మూడు రోజులు కూడా విశాఖపట్నం జిల్లా అంతా కూడా పచ్చదనంతో కనపడాలి, పండుగ వాతావరణంతో కనపడాలి కాబట్టి ఉదయమే మేము మీటింగ్ వేసుకున్నాం. దాని చైర్మన్గా టౌన్కి మన గణేష్ కుమార్ గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. రూరల్ ఏరియాకి మన రమేష్ బాబు గారు ఎల్మచిల్ ఎమ్మెల్యే గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. ఉదయం 2 గంటల పాటు మేము మీటింగ్ పెట్టుకున్నాం. టౌనే కాకుండా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండంగా డెకరేషన్ చేయాలని, దానికి తోరణాలు కానీ జెండాలు కానీ ఇవన్నీ పెట్టి ఫ్లెక్సీలు కానీ పెట్టి మొత్తం జిల్లా అంతా కూడా పచ్చదనంతో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలందరూ కూడా దానికి ఇన్ఛార్జ్లో పెట్టడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రెండోది టౌన్ కూడా మొత్తం సుమారు 500-600 ఫ్లెక్సీలు పెట్టాలని. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్ర జిల్లాల సమస్యలపై ప్రత్యేక చర్చ కొనసాగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉత్తరాంధ్రపై ప్రత్యేక చర్చ ఏర్పాటు చేశారు. మొత్తం 30 తీర్మానాలను ఆమోదిస్తారు. వీటిలో అధిక భాగం ఉత్తరాంధ్ర సమస్యలు. రాబోయే 2 ఏళ్లలో వచ్చే ఎన్నికలపై చర్చ ఉంటుందని మంత్రి అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మహానాడు జరుగుతుంది కాబట్టి ఉత్తరాంధ్రలో గతంలో ఉన్నటువంటి అనేకమైన కార్యక్రమాలు పూర్తి చేసాం. ఇంకా చేయవలసిన అవసరాలు ఉన్నాయి. దానికి కూడా ఏ విధంగా మనం చేయాలని చెప్పి చర్చించుకోవడానికి కూడా చక్కటి అవకాశం. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా కానీ, విజయనగరం జిల్లా కానీ, శ్రీకాకుళం జిల్లా కానివ్వండి, వ్యవసాయం విషయంలో కానివ్వండి, ఇరిగేషన్ విషయంలో కానివ్వండి, ఇండస్ట్రీస్ విషయంలో కానివ్వండి, ముఖ్యమైన విభాగాలు కాబట్టి దాని మీద చర్చ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో మా రిక్వెస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాం, చాలా సంవత్సరాల తర్వాత విశాఖపట్నం జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలోని తెలుగు తెలంగాణ ప్రాంతంలో చర్చలతో పాటు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా సంబంధించిన చర్చలు జరిగితే బాగుంటుంది, దానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్పి మనం కోరడం జరిగింది. మహానాడుకు వచ్చే ప్రతినిధులు ఉత్తరాంధ్ర రుచులతో పాటు కోస్తా జిల్లాల రుచులు అందించనున్నారు. ఫుడ్ కమిటీ చైర్మన్ గా మంత్రి అయ్యన్న, ఎంపీ మాగంటి బాబు తదితరులు వ్యవహరిస్తున్నారు. చింతపల్లి మండలం తాజంగ్ గ్రామంలో గిరిజన యువతలపై గ్యాంగ్ రేప్ సంఘటనపై జిల్లా ఎస్పీ రాహుల్ శర్మ కేసులు నమోదు చేస్తారు. నిందితుల కోసం రెండు బృందాలను కూడా నియమించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండలం
తాజంగిలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు పోట్లరాజు జాతర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు వచ్చిన లంబసరి గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన యువతులు వర్షం రావడంతో దగ్గరలోని తాజంగి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోకి వెళ్లారు. ఇదే అదనుగా చూసుకున్న పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు ఎంపీటీసీ కుమారుడితో పాటు మరో ముగ్గురు యువకులు ఈ ఇద్దరు గిరిజన యువతులపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. విషయం వెలుగులోకి రావడంతో స్థానిక పెద్దల సమక్షంలో భారత యువతులకు 50,000 చొప్పున ఇచ్చి సమస్యను పరిష్కరించారు. అయితే ఈ విషయాలు మీడియాలో రావడంతో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సీరియస్ గా తీసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం రెండు బృందాలను కూడా నియమించారు. అమ్మాయిని రౌండప్ చేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. నాన్న ఇబ్బంది చేశారు. ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను లేడీస్ అంటే పోలీసులు ఏమైనా చేస్తామనేసి బీహార్ ఏమైనా నేను మాట్లాడతాను మేర బీహార్ చేస్తున్నారని మాట్లాడారు. ఏపీపీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏయువైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో విడుదల చేశారు. ఇప్పటి వరకు అన్ని ప్రవేశ పరీక్షలను ఆన్లైన్ ద్వారా నిర్వహించామని ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేశామని అన్నారు. ఆన్లైన్ పరీక్షల నిర్వహణలో ఏపీ ముందంజలో ఉందని అన్నారు. ఏయూ నిర్వహించిన పీజీ సెట్ పరీక్షలు 49 కేంద్రాల్లో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించినట్లు చెప్పారు. 32,303 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 29,012 మంది హాజరయ్యారని చెప్పారు. వీరిలో 26,677 మంది అర్హత సాధించారని 99.95% సాధించారని తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగిందని ఆయన విశ్లేషించారు. ఈ పరీక్షల ఫలితాలు ఆన్లైన్ లో ఉంచామని 2017 అనే పాస్వర్డ్ తో ఈ నెల 25వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కూన రవికుమార్, ఏయువీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఈసెట్ కన్వీనర్ కెఎస్ అవధాని, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పాండాదాస్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన వివరాలు ఒకసారి మనం చూస్తే దీన్ని ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని మనం మొత్తం 3 రోజుల పాటు 10/5/2015 నుంచి 12/5/2017 దాకా ఈ ఎగ్జామినేషన్ మొత్తం కండక్ట్ చేశారు. దీంట్లో ఒకసారి మొత్తం అప్లై చేసిన క్యాండిడేట్స్ చూస్తే 32,303 మంది ఈ పీజీ సెట్ కి అప్లై చేశారు. ఇందులో అప్పీల్ వాళ్ళు తీసుకుంటే 29,012 మంది ఎగ్జామినేషన్ కి అప్పీల్ అయ్యారు. అలాగే ఇందులో క్వాలిఫైన్ వాళ్ళు చూసుకుంటే 26,675 మంది ఈ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయ్యారు. ఇది పర్సంటేజ్ తీసుకుంటే 91.95 మొత్తం క్వాలిఫైడ్ స్టూడెంట్స్ పర్సంటేజ్ 91.95 మంది పర్సెంట్ పాస్ అయ్యారు. అలాగే మొత్తం 49 టెస్ట్ సెంటర్స్ లో ఈ ఎగ్జామినేషన్ 3 రోజుల పాటు జరిగింది. దీనికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి 25%. అది మళ్ళీ ఎస్సీ ఎస్టీకి వచ్చి అన్ని సెట్స్ లాగా దీనికి కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమి లేవు. వాళ్ళు ఎగ్జామినేషన్ కి అటెండ్ అయితేనే ఆటోమేటిక్ గా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన ఒక్కరోజు టోకెన్ సమయం విజయవంతమైంది. ఉదయం నుంచే కాంట్రాక్టు కార్మికులంతా విధులకు గైర్హాజరు కావడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. కార్మికులు చేస్తున్న పోరాటం పేరుపోదు. జీవీఎంసీలో సుమారు 6,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువగా పారిశుద్ధ కార్మికులే ఉన్నారు. ఇంటింటికి చెత్త సేకరణ, డంపింగ్ యార్డు తరలించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం గత ఏడాది 279 జీవోను విడుదల చేసింది. దీని ప్రకారం పోగుపడిన చెత్తను కాంట్రాక్టు పద్దతిలో ప్యాకేజీలు ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఇది ఆచరణలో సాధ్యం కాకపోవడంతో ఆ జీవోను అలాగే ఉంచి కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను కొనసాగిస్తున్నారు. అయితే తమకు గొడ్డలి పెట్టుగా ఉన్న 279 జీవోను రద్దు చేయాలని గత కొంతకాలంగా సిఐటియు, మిగతా కార్మిక సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. అయితే గుర్తింపు యూనియన్ ఎన్నికలు ముగిసిన తర్వాత సిఐటియు ఈ అంశంపై పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే సోమవారం టోకెన్ సమ్మెను నిర్వహించి విజయవంతం చేసింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి కాంట్రాక్టు కార్మికులంతా ఊరేగింపుగా జీవీఎంసీ కార్యాలయానికి చేరుకుని నినాదాలు చేశారు.
అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరు కూడా డ్యూటీలు వెళ్లకుండా నూటికి నూరు మంది సమ్మెలో పాల్గొన్నారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాన్ని నిరసిస్తూ ఈరోజు సమ్మె జయప్రదంగా జరిగింది. విశాఖ నగరం కూడా మొత్తం కార్పొరేషన్ ఉన్నటువంటి కాంట్రాక్టర్ అందరూ కూడా సమ్మెలో పాల్గొని దీనికి నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇదే విధానం కొనసాగిస్తే తదుపరి నిరవధికంగా సమ్మె చేసి ఆ రకంగా ఈ జీవో రద్దయ్యే వరకు మాత్రం పోరాటం కొనసాగుతుంది. ఆ పరిస్థితి కానీ వస్తే విశాఖ నగరం ఇప్పటికే గ్రేడ్ 3 ర్యాంకులో ఉందని చెప్పుకున్నటువంటి నగరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అసంపర్పాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి కాదు. మున్సిపల్ కార్మికులు తమ బతుకుల్ని తాకట్టు పెట్టొద్దు. 279 జీవాన్ని రద్దు చేయాలి. 151 జీవో ప్రకారం తక్షణమే జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, మేల్కొనాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికీ మున్సిపల్ కార్మికుల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉంది. మున్సిపల్ కార్మికుల డిమాండ్లని చెవికెక్కించుకోకుండా మొండిగా వ్యవహరించడం అనేది రాష్ట్రంలో ఏమాత్రం కూడా క్షంతవ్యం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు అవుట్ సోర్సింగ్ కార్మికులంతా ఈ ఆందోళనలో పాల్గొని విజయవంతం చేశారు. కలెక్టరేట్ లో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 227 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యాలయాలకు సంబంధించి 67% పరిష్కరించినట్లుగా నివేదిక వచ్చిందని అన్నారు. మిగతా వాటిని ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ ఫోనింగ్ కార్యక్రమానికి 14 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫోన్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించారు. బిర్లా జంక్షన్ లో ఏర్పాటు చేసిన ఆదిత్య హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ కనువిందు చేసింది. వేసవి సెలవుల్లో పిల్లలు ఎగ్జిబిషన్ లోనే ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నారులను అలరించే విధంగా ఏర్పాటు చేసిన అమ్యూజ్మెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎగ్జిబిషన్ పై రిపోర్ట్. సమ్మర్ వెకేషన్స్ కు వచ్చే వారికి ఎగ్జిబిషన్లు నూతన ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. కుటుంబ సమేతంగా ఎగ్జిబిషన్ కు వెళ్లి ఎంజాయ్ చేసేవారు ఎక్కువగా ఉంటారు. వీరి అవసరాలు తగ్గట్టుగానే బిర్లా జంక్షన్ లో ఆల్తియ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జెయింట్ వీల్ దగ్గర నుండి నెట్ జంపింగ్, వాటర్ బోటింగ్ లాంటి అమ్యూజ్మెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. రవాణా సౌకర్యం కూడా బాగుండటంతో ఎక్కువ మంది ఈ ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్నారు. జీవీఎంసీ 35వ వార్డు గంగానగర్ లో ఓ స్థల వివాదం ముదిరిపాకన పడింది. స్థానికంగా ఉన్న స్థలంలో ఆలయం కట్టించేందుకు స్థానిక కేబుల్ ఆపరేటర్ రమణ ప్రయత్నించారు. దీనికి ఆ వార్డు టీడీపీ నాయకురాలు ఈతలపాక సుజాత అడ్డుకోవడం వల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ వివాదం కాస్త పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
తనపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని కేబుల్ ఆపరేటర్ రమణ ప్రెస్ క్లబ్లో మీడియా ముందు వాపోయారు. తన స్థలంలో ఆలయం కడితే తప్పేంటని ప్రశ్నించారు. అయితే తనను కులం పేరుతో దూషించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నాయకురాలు ఈతలపాక సుజాత మాల మహానాడు నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట తమ నిరసన తెలిపారు. దళితులకు న్యాయం చేయాలని కోరారు. తనకు న్యాయం చేయాలంటూ సుజాత రక్షణ కల్పించాలంటూ ఆపరేటర్ రమణలు పోలీసులను ఆశ్రయించారు. टेंपल कड़ता उद्देश्य तो कार्यक्रम से दाखिल आतंक कटिंदी अलग नीन मोहन लक्षवर ऊर्जो लेने टाइम चूसको लेने टाइम चूसको मिसेस अम्मनी पिटी स्टेशन के कंप्लें एस एस मालमाजी आवड़ मीदगार मीद मरदल गारिंदी मेमेक मुदे गणेश कुमार गारे गणेश कुमार डायरेक्ट चंद विषय यह विषय मे वाड़पल जिले में यह विषय आई फोन एसएल की सीएल गार फोन इमीडियट के रोजना अभी एस एस के तुवते स्टेशन के आलोची रेल पेटीतर अलादी माटाक मैं उदय कंप्लेट इच्छा सायंत्र उदय रहा तल उदय एफआईआर फैल चार केस बुक्सानी चपन जी चाल इबंध पड़ती है अंत एससी कैस्टन मम्मी चाल भयपे वासपिल्ली रमण वासपिल्ली श्रीदेवी अने व्यक्त तो गोड़ जी आ गोड़ ना पैन हैंडलिंग सेसर आसन वे रक्षण कोरक नीन 100 फोन चैन तरह फिफ्त टाउन वार कंप्लें फिर चयानी చేసిన తర్వాత వాళ్ళు కేసు అట్రసిట్ కేసు కూడా పెట్టారు. కులం పేరుతో నన్ను దూషించారు. తర్వాత వాళ్ళు ఆ కేసుని మళ్ళించుకోవడానికి కప్పించుకోవడానికి లేనిపోయిన ఆరోపణలు పెట్టి వేరే కేసు కూడా విడిపించిన వాళ్ళ వ్యక్తులందర్నీ కూడా వాళ్ళు కల్పించి వాళ్ళు మా వాళ్ళు కొట్టారని చెప్పేసి అని కామాప్ చేసుకున్నారు. ఏతలపక సుజిత్ గారు ఆ ఫోన్ చెప్పారు తన వీడియో తన కులం పెట్టి దూషించారని తను కొట్టారని పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పడం జరిగింది. ఆ విషయంలో నేను పోలీస్ స్టేషన్కి వచ్చి ఏం జరిగిందని ఎస్ఐ గారిని అడిగితే ఎస్ఐ గారు కౌంటర్ కేసు కట్టారని చెప్తున్నారు. ఇక్కడ ప్రతిసారి ఏంటంటే దళితుల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. పోలీస్ వారు కౌంటర్ కేసు కట్టి ఆ ఫిర్యాదులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. అన్న నిజానిజాలు తెలుసుకోకుండా కౌంటర్ కేసు కట్టేస్తున్నారు. ఆ విషయం నేను అడగ్గా ఎస్ఐ గారు ఇది కాకుండా మా ఏసీపీ గారు చెప్పారు 107 కేసు పెట్టాము బైండ్ డోర్ కేసు పెట్టాము అమ్మారు గారు రావాలని చెప్పి వేపకుంటలోని బొడ్డపాటి రామనాయుడు ఎస్టేట్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న భవానీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కు అనుహ్య స్పందన లభిస్తోంది. సందర్శకుల తాకిడి రోజు రోజుకు పెరిగిపోతోంది. అమ్యూజ్మెంట్ రైడ్స్ పిల్లలను సరికొత్త అనుభూతి కలిగిస్తున్నాయి. కుటుంబ సమేతంగా ఎగ్జిబిషన్ కు తరలి వస్తున్నారు. ఓవైపు అమ్యూజ్మెంట్ రైడ్స్ మరోవైపు హ్యాండిక్రాఫ్ట్ హ్యాండ్లూమ్ ఉత్పత్తుల స్టాల్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్స్ లో ఎగ్జిబిషన్ కిటకిటలాడుతోంది. కుటుంబమంతా కలిసి ఆనందానికి ఎగ్జిబిషన్ దోహదపడుతోందని సందర్శకులు చెప్తున్నారు. జెయింట్ వీల్, కార్ రైడింగ్, బ్రేక్ డాన్స్ వంటి అమ్యూజ్‌మెంట్ రైడ్స్ ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు. రైడ్స్ కూడా బాగున్నాయి. డాన్సింగ్ రైడ్ ఎక్కాము, తర్వాత రోలర్ కోస్టర్ కూడా ఎక్కాము, బాగున్నాయి. మాకైతే పిల్లలకైతే చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది. మోస్ట్లీ చెప్పాలంటే యూత్ కైతే ఇంకా బాగుంటుంది. అన్నీ బాగున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్, బ్రేక్ డాన్స్ కానీ, జెయింట్ వీల్ కానీ, చిన్నపిల్లలకి సమ్మర్ వెకేషన్స్ లో మంచి ఎంజాయ్మెంట్, ఫ్యామిలీతో ఎవరు వచ్చినా చిన్నపిల్లలకి మంచి ఎంజాయ్మెంట్ తీసుకోవచ్చు. మెయిన్లీ చిన్నపిల్లలు సమ్మర్ వెకేషన్స్ కదా, సో చిన్నపిల్లలు ఏంటంటే ఇంట్లో ఉండనివ్వరు. సో మంచి ఎంజాయ్మెంట్ ప్లేస్ ఇది. అండ్ ప్లేస్ గాలి కూడా చాలా బాగుంది. సో పిల్లలందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఇక్కడ పిల్లలకి బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ రైడ్స్ కూడా చాలా బాగున్నాయి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 25వ తేదీ నాటికి 100% మహానాడు ఏర్పాట్లు పూర్తి చేస్తాం. 30,000 మంది ప్రతినిధులు హాజరవుతారన్న మంత్రి అయ్యన్న పాత్రలు. గిరిజన యువతల సామూహిక అత్యాచారంపై జిల్లా ఎస్పీ సీరియస్. కేసులు నమోదు, నిందితుల కోసం 2 బృందాల ఏర్పాటు. ఏపీపీజీ ఈసెట్ 2017 ఫలితాలు విడుదల. గత ఏడాది కంటే ఈ సంవత్సరం మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించామన్న మంత్రి గంట. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల టోకెన్ సమ్మె విజయవంతం. 279 జీవోను రద్దు చేయాలంటూ భారీ ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.